हेलो एवरीवन, वेलकम टू तन्मय फूड। ई रोज मनम चेयबोये रेसीपी वेजिटेबल दम बिर्यानी। इदी वेजिटेरियन्स की वन आफ द बेस्ट फेवरेट रेसीपी। नेनु चेप्पिनट्टु याज इट इज गा फालो अयि चेस्ते वंट राकपोयिना कूडा सरदागा आडुतू पाडुतू रेस्टारेंट लो लांटि बिर्यानी ईजीगा चेसेयोच्चु। टेस्ट कूडा चाला बागुंदंडि। ए मात्रं लेट चेयकुंडा एला चेयालो चूसेद्दां। दीनि कोसम मुंदुगा 2 कप्पुल बासमती रैस तीसुकोनि 1 गंट सेपु नानबेट्टुकोवालि। మంచి క్వాలిటీ బాస్మతి రైస్ తీసుకుంటే బిర్యానీ చాలా బాగా వస్తుంది। ఇప్పుడు వెజిటేబుల్స్ మారినేట్ చేసుకోవాలి। వెజిటేబుల్స్ లో క్యారెట్, బీన్స్, క్యాప్సికం, ఆలు, క్యాలిఫ్లవర్ అన్ని 1/2 కప్ వేసుకోవాలి। వీట్లో మీకు ఏ వీలైతే వేసుకోండి, కాకపోతే అన్ని వేస్తే కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది, టేస్ట్ లో పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు। అన్ని వేసాక దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/4 చెక్క నిమ్మ రసం వేయాలి। తక్కువ స్పైసీగా కావాలనుకునే వాళ్ళు మిరియాల పొడి స్కిప్ చేసి మసాలాలు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు। తర్వాత సన్నగా తరిగిన 5 పచ్చిమిర్చి, 1/2 కప్ పచ్చి బఠానీ వేసుకోవాలి। చివరగా 1/2 కప్ పెరుగు వేసి ముక్కలకి మసాలాలు బాగా పట్టేలాగా కలిపి 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ లో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడిగా అయ్యాక ఓ బిర్యానీ ఆకు, 1 స్పూన్ షాజీరా, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 బిర్యానీ పువ్వు, 1 జాపత్రి, 2 పెద్ద ఇలాచి, 1/2 స్పూన్ ఇలాచి పొడి, 1 మరాఠీ మొగ్గ వేసుకోవాలి। ఈ పెద్ద ఇలాచి, మరాఠీ మొగ్గ అనేవి ఆప్షనల్, స్పైసీగా కావాలంటే వేసుకోవడానికి ట్రై చేయండి, వేసుకోకపోయినా నో ప్రాబ్లం। తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర అన్ని 1-2 స్పూన్లు వేసి ఓ 4 నిమిషాలు నూనెలో వేగేలాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి। తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ముక్కలు వేసి అన్నీ బాగా కలిసేలాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఓ 70% కుక్ అయ్యే వరకు 12 నుంచి 15 నిమిషాలు ఉడికించాలి। ముక్కలు మరీ మెత్తగా అయ్యేలాగా మాత్రం ఉడికించుకోకండి। 70% కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ లో 3 గ్లాసుల వాటర్ పోసి దాంట్లో 1 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 1 స్పూన్ షాజీరా, 1 బిర్యానీ పువ్వు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1/2 స్పూన్ ఇలాచి పొడి, 3 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి। ఉప్పు నార్మల్ గా కంటే కొంచెం ఎక్కువగా ఉండేలాగా టేస్ట్ చూసి వేసుకోవాలి। ఉప్పు తక్కువైతే బిర్యానీ టేస్ట్ మొత్తం పోతుంది, అలానే మరీ ఎక్కువగా వేసుకోండి, 3 స్పూన్లు సరిపోతుంది। తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి హై ఫ్లేమ్ లో వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి। రోలింగ్ బాయిల్ అయ్యాక దాంట్లో గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి హై ఫ్లేమ్ లో ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి। పొంగు రాగానే ఇలా రోలింగ్ బాయిల్ వాటర్ ఉన్నప్పుడే రైస్ ని తీసి 70% కుక్ అయిన వెజిటేబుల్స్ మీద వేసుకోవాలి। ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఈ స్టెప్ లో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి। పొంగు రాగానే వెంటనే రైస్ తీసి వేసుకోవాలి। అలా కాకుండా రైస్ లో ఉన్న వాటర్ చిక్కగా అయ్యాక వేస్తే బిర్యానీ ముద్దలాగా అవుతుంది। ఇలా రైస్ మొత్తం ముక్కలపైన వేసి అంతా ఈక్వల్ గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇప్పుడు దానిపైన 1/2 స్పూన్ గరం మసాలా వేయాలి। తక్కువ స్పైసీగా కావాలనుకునే వాళ్ళు గరం మసాలా వేసుకోకపోయినా పర్వాలేదు। తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా తరిగిన పుదీనా 1 స్పూన్ వేసి కొన్ని బటర్ పీసెస్ వేసుకోవాలి। బటర్ బదులు మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు। చివరగా 1/2 కప్ కుంకుమ పువ్వు, పాలు కలిపిన మిశ్రమం ఇలా అంచుల వెంట పోసుకోవాలి। దీని బదులు మీరు ఫుడ్ కలర్ ని వాటర్ లో కలిపి కూడా వేసుకోవచ్చు। ఫుడ్ కలర్ వద్దు అనుకునే వాళ్ళు నార్మల్ వాటర్ 1/2 కప్ వేసుకోవచ్చు। ఇప్పుడు ప్యాన్ కింద అట్ల పెనం పెట్టుకోవాలి। దీనివల్ల అడుగు భాగాన ఉన్న బిర్యానీ మాడకుండా ఉంటుంది। తర్వాత మూత పెట్టి ఏదైనా ఒక బౌల్ లో వాటర్ తో నింపి మూత పైన ఆవిరిపోకుండా పెట్టుకోవాలి। ఇలా 1-35 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించాలి। 35 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। 10 నిమిషాల తర్వాత ఇదిగో ఇంత పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది। చూసారు కదా, చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఎలా రెడీ అయిందో। టేస్ట్, టెక్స్చర్ చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది। మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్ లో చెప్పండి।
అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.